రాస్తున్నాడు. డేంజర్ బెల్లు కొట్టాడు. అందుకే చెప్తున్నా, ఎవరైనా సరే రాష్ట్రం కోసం పనిచేస్తే ప్రజలు నిన్ను ఆమోదిస్తారు. విర్రవీగి ఎవరైనా మాట్లాడితే రాజకీయ పార్టీల్ని అవహేళన చేయడం, ఎన్నకానబడి కేసులు పెట్టడం, శుక్రవారం వస్తే ప్రొక్లైన్ పంపించడం. ఎవడిచ్చాడు నీకు అధికారం అడుగుతున్నా, రేపు అడుగుతున్నా. నువ్వు ఈ విధంగా చేసినప్పుడు నువ్వు కట్టావు తాడేపల్లి ప్యాలెస్. నీ ప్యాలెస్ కూల్చాలంటే ఎంత టైం పడుతుంది? ఒక్క నిమిషమే కదా అని అడుగుతున్నాను మిమ్మల్ని. ఇలాంటి తప్పుడు పనులు చేసి రాష్ట్రాన్ని అప్రతిష్ట పాలు చేయాలనుకున్న వ్యక్తికి మొన్న ఎన్నికలు ఒక గుణపాఠం. మొన్నటి వరకు మాట్లాడాడు 60 మందిని తీయాస్తా ఎమ్మెల్యేలు ఉన్నాడు. నిన్న అంటున్నాడు, బాబాబు ఎవరిని తీయను, ఏ ఎమ్మెల్యేను వదిలిపెట్టను. మీరంతా కూడా భయం పుట్టుకుని వణుకు వెన్నెమకలో వణుకు పుట్టింది. 2024 అంతకు మునుపు ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచే పార్టీ కాబట్టి తెలిసిపోయింది. నేను అందుకనే ఒక మాట చెప్పాను, ఎవరైతే అవహేళన చేశారో అలాంటి వారికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఇంకా అది రికవర్ అవుతుందని కూడా నేను అనుకోను. ఇంకా చాలా తప్పులు చేస్తాడు, పర్వాలేదు. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ముందుకెళ్ళాలి.